టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా ములుగు జాతీయ రహదారిపై నల్ల జెండాలతో ఆ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లేరు కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ముఖ్యమంత్రి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులతో ప్రజా పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Yeah.